హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆనంద శ్రీకరం ఛానల్. నేను కిందటి గురువారం అప్లోడ్ చేసిన రేగిపళ్ళు వీడియోలో నేను మీకు చెప్పాను కదా, మా టెర్రస్ గార్డెన్లో మొక్కలు బలంగా అవడానికి ఇంట్లోని వస్తువులతో నేను ఏం తయారు చేస్తానో అది ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. చూసేయండి. మరి నేను మా టెర్రస్ గార్డెన్లో మొక్కలు బలంగా అవడానికి 10 రోజులకు ఒకసారి ఈ ఎగ్ ఆయిల్ వాడతాను. ఈ ఎగ్ ఆయిల్ తయారు చేయడానికి కావాల్సినవి తాజా వంట నూనె 1 గ్లాసు, గుడ్లు 3, మరియు మంచినీళ్ళు 1 గ్లాసు. ఫస్ట్ మనం ఫ్రెష్ ఆయిల్ తీసుకోవాలండి. వంట నూనె ఏ నూనె అయినా పర్వాలేదు, ఫ్రెష్ ఆయిల్ 1 గ్లాస్లో తీసుకోవాలి. ఆ ఆయిల్ని మిక్సీ జార్లోకి ఇలా వేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకుని ఒక్కసారి మిక్సీ పట్టాలి. అలా నూనె మిక్సీలో వేసుకున్న తర్వాత ఇలా తెల్లగా నురగలాగా ఫామ్ అవుతుందన్నమాట. అప్పుడు తెల్లగా నురగ కింద మారిన నూనెలో 3 గుడ్లు పగలు కొట్టి దాంట్లో వేసేయాలి. 3 గుడ్లు పగలు కొట్టిన తర్వాత ఒకసారి మళ్ళీ మిక్సీ వేసేసుకోవాలి. మిక్సీ వేసిన తర్వాత ఆ నూనె ప్లస్ ఈ గుడ్లు కలిపి ఇలా ఎల్లో మిక్చర్ కింద ఫామ్ అవుతుంది. అప్పుడు 1 గ్లాసు నీళ్ళు దాంట్లో పోసేసుకోవాలి. 1 గ్లాసు నీళ్ళు అండి. ఇలా గ్లాసు నీళ్ళు వేసిన తర్వాత మళ్ళీ మిక్సీ వేసేసుకోవాలి. చూసారు కదా, ఇంట్లో ఉన్న వస్తువులతో 10 రోజులకు ఒకసారి మొక్కలకి మనం కనుక ఇట్లా చేసుకుని మొక్కలకి కొట్టుకున్నాము అంటే మొక్కలు చాలా బలంగా ఉంటుంది, 90% గ్రోత్ ఉందని అంటారు. చూసారా, ఇది ఇప్పుడు నేను మీకు చూపించిన ఎగ్ ఆయిల్ మిశ్రమం. ఇప్పుడు ఇది మొక్కలకి ఎలా పోయాలో నేను చూపిస్తాను మీకు. ఒక బకెట్ వాటర్ తీసుకోండి. ఆ బకెట్ వాటర్లో ఇలా కొంచెం ఎగ్ ఆయిల్ మిశ్రమాన్ని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మొత్తం పైనుంచి కింద దాకా ఒకసారి కలుపుకుని ఆ మిశ్రమాన్ని మీ మొక్కలకి పోసేసుకోండి. ఇలా ఇంట్లో ఉన్న వస్తువులతో 10 రోజులకు ఒకసారి చేసుకున్నాము అంటే చాలా గుణం ఉంటుంది, తక్కువ టైంలోనే అయిపోతుంది, మొక్కలు కూడా చక్కగా బలంగా తయారవుతాయన్నమాట. అంతేకాదు, ఈ గుడ్లను లోపల ఎగ్ వైట్ ఎగ్ ఎల్లో వాడేసుకున్నాం కదా, మరి ఈ షెల్స్ని కూడా మొక్కలకి ఎలా వాడుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఈ షెల్స్ ఉన్నాయి కదా, ఆ షెల్స్ని ఇట్లాగా పొడి కింద చేసేసుకోండి. మీరు మిక్సీ జార్లో అయినా వేసేసుకోవచ్చు, లేదు అంటే చేత్తో నలిపినా కూడా ఇలా పొడి కింద అయిపోతుంది. ఈ పొడి కూడా బకెట్ ఆఫ్ వాటర్లో బకెట్ నీళ్ళలో కలుపుకొని అవి కూడా మొక్కలకి మామూలుగా నీళ్లు పోసినట్టు పోసుకున్నాము అంటే అది కూడా చాలా బలంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, నేను ఇలా కలుపుకుంటాను. ఎగ్ ఆయిల్ పోసిన తర్వాత మరుసటి రోజు నేను ఈ ఎగ్ షెల్స్ వాటర్ నేను ఉన్న మొక్కలకి వేస్తూ ఉంటాను. ఇంకొక వీడియోలో ఇంకొక టైపు నేను మీకు చూపిస్తాను. మా మొక్కలకి మేము బలంగా తయారవడానికి మేమేమి చేస్తామో ఇంకొక రకం ఇంకొక వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో వ్యూవర్స్, ఎలా ఉంది వీడియో, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ ఛానల్లో నేను యూజ్ చేసిన ఎగ్ ఆయిల్లో ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్తాను.